చేస్తున్నామా థాంక్యూ శ్రావణ్ గారు మరియు శేషన్ పల్లెల్లో స్వేరా నెట్వర్క్ ద్వారా స్టడీ సర్కిల్ గానివండి పిట్టిలుగా గానివండి ప్రతిది ఎడ్యుకేషన్ పరంగా పేద విద్యార్థులకు నెక్స్ట్ మ్యాచ్ పునికల్ వర్సెస్ చెన్న బసవేశ్వరా బల్కి बाबू मेरा अडम जर कैमरा चूस्ट अम्मा बुजी येलो कलर ड्रेस टीम कर्नाटक चंद्र बेलगाम टीम यह टीम रीसेंट पुलिकली महिला कबड्डी टूर्नामेंट मोदटि बहुमति पोंदिनटुवंटि टीम अदे विधंगा रेंडो वैपु उन्नटुवंटि टीम गुरुकुल स्पोर्ट्स अकाडमी डाक्टर आर एस प्रवीण कुमार सार गारु अकाडमी एर्पाटु चेयडं अदे विधंगा वारिकि ओक लेटर पंपि మాకు రెండు టీములను పంపించడం జరిగింది మరి సూపర్ ట్యాకిల్ గురుకుల सुपर टच गुरुकुल చిన్న బసవేశ్వరరావు వర్సెస్ పులికల్ అవును జయదీప్ ఆ పూల్ ఏదది 2 పాయింట్స్ బెల్గాం ఆ క్వార్టర్ ఫైనల్ జయదీప్ పులికల్ రాల అంటున్నాడు కొంచెం చూడు 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 చూసి అవునా सारी नेक्स्ट पुलिकल वर्सेस चेन्ना बसवेश्वर अनाउंस चेयडम जरिगिंदी स्मॉल मिस्टेक पुलिकल वर्सेस चेन्नई क्वींस क्वार्टर फाइनल मैच फर्स्ट क्वार्टर फाइनल मैच उन्नले नीकाने उन्नले రెండు రోజులుగా రసవత్తరంగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క టోర్నమెంట్ మరికొద్ది గంటల్లో కంప్లీట్ కాబోతుంది మరి ఇలాంటి టోర్నమెంట్ ఇప్పటికి వావ్ सूपर टैकल पॉइंट बेलगम
ఇంతవరకు ఇలాంటి టోర్నమెంట్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే ఎక్కడ కూడా మ్యాట్ పైన నిర్వహించలేదు కానీ ఈ ఐజలో చాలా ఉన్నత స్థాయి ఒక టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఇలాంటి టోర్నమెంట్లు ఎన్నో పెట్టాలని చెప్పేసి బహుమతి దాతలందర్ని కూడా కోరడం జరుగుతున్నది ముఖ్యంగా ఇంత చక్కటి క్రీడా వాతావరణాన్ని సృష్టించినటువంటి టైగర్ యోబన్న గారికి యోబన్న యువసేన గారికి మరి ముఖ్యంగా యోబన్న గారికి ప్రత్యేకమైనటువంటి క్రీడా అభివందనాలు తెలియజేస్తున్నాము ఆహా మరొకసారి గమనిక నెక్స్ట్ మ్యాచ్ పుడికల్ వర్సెస్ చెన్నై క్వీన్స్ చెన్నై క్వీన్స్ సెకండ్ క్వార్టర్స్ ఇప్పుడు ఆడుతున్నది సర్లే బాబు ఒక పిలుస్తాను వాటిని ఇక్కడ ఎదురుగా స్కోర్ చెప్పండి భాస్కర్ ఒకసారి స్కోర్ కనుక్కో అక్కడ మైక్ ఉంటే ఇంకా మైక్లో అనౌన్స్ చేయండి ఓకే ప్రస్తుతం రసవత్తరంగా కొనసాగినటువంటి ఒక మ్యాచ్ యొక్క స్కోర్ వివరాలు కర్ణాటకకు చెందినటువంటి బెల్గాం టీమ్ 6 పాయింట్లు 6 పాయింట్స్ అదేవిధంగా గురుకుల స్పోర్ట్స్ అకాడమీ హైదరాబాద్ 7 పాయింట్స్ అంటే 7 పాయింట్లు 6-7 నెక్స్ట్ మ్యాచ్ దాని తర్వాత కదా నెక్స్ట్ మ్యాచ్ పుల్కల్ వర్సెస్ చెన్నై క్వీన్ ఆ తర్వాత మ్యాచ్ చెన్నై బసవేశ్వరయ్య ఏ వర్సెస్ కర్నూల్ ఇంతటి చక్కటి గుడ్ మార్నింగ్ మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే కంసల్సిన్ గారిని అద్భుతమైనటువంటి కోరుతున్నాము టోర్నమెంట్ కి కారకులైనటువంటి ప్రతి ఒక్కరికి టైగర్ ఏ యువసేన వారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి మహిళా ఇన్విటేషన్ కబడ్డీ టోర్నమెంట్ కు మొదటి బహుమతి 50,000 రూపాయలు దాత శ్రీ ఉదయ్ కుమార్ గారు జులకల్ వారు అలాగే రెండవ బహుమతి 30,000 రూపాయలు శ్రీ జి మహేష్ గారు ఇవ్వడం జరిగింది మూడవ బహుమతి
20,000 రూపాయలు శ్రీ ఎస్ సుందరరాజ్ గారు ఇవ్వడం జరిగింది. నాలుగవ బహుమతి తాత 10,000 రూపాయలు ఎస్ సూర్య గారు ఇవ్వడం జరిగింది. ఐదవ బహుమతి తాత డి కేశారం గారు మేడుకొండ వారు ఇవ్వడం జరిగింది. ఆరవ బహుమతి 4,000 రూపాయలు శ్రీ జ్వలకండి ఆంజనేయులు గారు ఇవ్వడం జరిగింది. మరియు ఈ యొక్క టోర్నమెంట్ కి అన్నదాత ఐజా మున్సిపల్ చైర్మన్ అయినటువంటి చిన్నదేవన గారు ఈ యొక్క టోర్నమెంట్ కి అన్నదాతగా రావడం జరిగింది. మరియు ఈ యొక్క టోర్నమెంట్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మొట్టమొదటిసారిగా మహిళల ఆటకు చివరి 5 నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నది. మహిళల ఇన్విటేషన్ కబడ్డీ టోర్నమెంట్ మ్యాట్ పెంచడం ఇదే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొట్టమొదటిసారి. దీనికి మ్యాట్ దాత డాన్ ఈరన్న గారు ఇవ్వడం జరిగింది. అలాగే లైటింగ్స్ అండ్ సౌండ్ సిస్టమ్స్ కి దాత అయినటువంటి ఎండి బషీర్ పాషా గారు. లాస్ట్ 4 మినిట్స్ ఫోర్ టీమ్స్ చెప్తారు. గురుకుల 10 పాయింట్స్, బెల్గాం 9 పాయింట్స్. పాయింట్ గురుకుల రాజశేఖరమే ఒక్కసారి ఈ యొక్క ఫోర్ అనౌన్స్ ఈ యొక్క మ్యాచ్ కొంచెం కొంచెం